హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అందరికి కూడా అభినందనలు తెలియజేయాలి ఒక్కొక్కరికి. ఎందుకంటే ఒక సువర్ణ అవకాశం, గొప్ప అవకాశము దొరకడమే అదృష్టం. మనకు టోర్నమెంట్స్ నిర్వహణ అనేది అంత సింపుల్గా అయ్యేటువంటి పని కాదు. టోర్నమెంట్ అంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఒక టోర్నమెంట్ నిర్వహణ చేయాలంటే. ఎందుకంటే మేము ప్రతి ఏటా కూడా కోరుకంటి ప్రీమియర్ లీగ్ అనే ఒకటి, కేపిఎల్ అనే ఒకటి టోర్నమెంట్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఆ యొక్క టోర్నీలో పాల్గొనేటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా టోర్నమెంట్ లో అటెండింగ్ చేసినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా చిన్న తప్పిదాలు జరగకుండా నిర్వహణ చేయడం అనేది చాలా కష్టం. ఈ టోర్నమెంట్ను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే మన భారత జాగృతి కప్పు నిర్వాహకులను ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందుకే తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో క్రీడాకారులకు, అన్ని రంగాలలో ఉన్నటువంటి క్రీడాకారులకు అనేక విధాలుగా ప్రోత్సాహం అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏ పల్లెలో చూసినా, ఏ గల్లీలో చూసినా కూడా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం. ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. మన ఏటీజన్ కాలనీలో అయితే ఈ యొక్క స్టేడియం ఎంతో మంది ఉద్యోగాలు వచ్చే విధంగా చేసింది. టోర్నమెంట్ సహసాగరాలు అందించినటువంటి మా తమ్ముడు శిరద్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా ఇంకా చాలా గట్టి కొట్టాలి. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం గ్రూప్ అండ్ క్రికెట్ క్లబ్ కి ఎన్నో సహసాగరాలు అందిస్తూ చిన్నారని మరి క్రీడలు కొంచెం